ఈరోజు అనుదిన వాగ్దానం అట్టువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూంగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు నీతిమంతుని స్త్రీ లేక పురుషుని విజ్ఞాపన ప్రార్థన బహు బలము గలదై ఉండెను మనము యేసుక్రీస్తుని రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి నీ ప్రార్థనలకు విలువ లేదని అనుకోకు కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోయినను లేక అసలేమైనా దిగులు పడకు దేవుని నిర్ణయ కాలంలో ఆయన జవాబిస్తాడు ఆలస్యమైతే నీ ప్రార్థనలు నిరీకరింపబడడం కాదని గుర్తుంచుకోవాలి గనుక నీ ఆశ వదులుకోవద్దు యాకోబు పత్రికలో ఉదాహరణగా ఏలియాను గురించి చెబుతూ ఏలియా మనవంటి స్వభావము గల మానవుడై వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమునిచ్చెను యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలలో చెప్పాడు యేసు ప్రభువు ఏమి చెప్పాడో చూడండి ఇక నుండి భారం కలిగిన ప్రార్థన అనగా దేవుని చిత్తానుకూలమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన వేదనను విడిపించే ప్రార్థన నశించిపోయే ఆత్మల పట్ల నీ హృదయ లోతులలో నుండి కన్నీరు కార్చే నూతన ప్రార్థన నీ హృదయంలో నుండి రావాలి విశ్వాసం ఉంచకుండా ప్రార్థించవద్దు ఆయనను నమ్మి జవాబు కొరకు ఎదురు చూస్తున్నావని దేవునితో చెప్పు జవాబు రాకముందే ఆయనని స్తుతించి వందనాలు చెల్లించు ఓ తండ్రి నాలో నూతన ప్రార్థనాత్మను ఉంచమని కోరుచున్నాను నేను విజ్ఞాపన చేయుటకై రక్షింపబడుచున్న వారికిని నశించు ఆత్మలకును మధ్య నన్ను నిలవబెట్టుకొనుము నశించిపోయే ఆత్మల కొరకు నాకు భారాన్ని ఇవ్వండి విసుకక నిత్యము ప్రార్థించుటకు నాకు సహాయము చేయుము యేసు ప్రభుని నామములో ఇట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆమేన్ నీకును నీ కుటుంబానికి నూతన విజ్ఞాపన చేయుటకు యేసు ప్రభు సహాయము చేయును గాక ఆమేన్